విద్యా ప్రమాణాలు పెంపొందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని చైర్మన్ ఆలమండ సత్యవతి చలమయ్య తెలిపారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నందు జగనన్న అమ్మఒడి పథకాన్ని నగర పంచాయతీ చైర్మన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో మూడో విడత జగనన్న అమ్మఒడి పథకం కింద లబ్ధిదారులకు 3,91,95,000 కోట్లు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలమండ చలమయ్య, సిడకం వెంకటేశ్వరరావు, బోదిరెడ్డి గోపి, సామంతుల సూర్యకుమార్, శుంకర రాంబాబు, ముసురపు బుజ్జి తదితర వార్డు కౌన్సిలర్లు, పాఠశాల అధ్యాపకులు, అమ్మఒడి లబ్ధిదారులు పాల్గొన్నారు. అయిపోయింది. స్థాన కౌన్సిలర్ సూర్యకుమార్ గారిని నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మన ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ గారైనటువంటి అలమండ సత్యవతి చలమయ్య గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారైనటువంటి శరమం త్రివేణి వెంకటేశ్వరరావు గారికి, రెండో వైస్ చైర్మన్ జగన్ అన్నే చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి సంక్షేమ కార్యక్రమం ఇది. గోపి గారికి, ప్రసాద్ గారికి, తొందరకు రాంబాబు గారికి కాక్సన్ సభ్యు తన కొడుకును కానీ కూతుర్ని కానీ చదివించుకోవాలి అని చెప్పేసి ఆలోచన చేస్తాడు. ప్రభుత్వం ఏ విధంగా చేయగలదు? మీకు సేవ చేయాలి, ప్రజలు యొక్క బాగు చూడాలని చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం, ఏర్పాటు చేసుకోవడం నిజంగా మనందరూ అదృష్టంగా భావిస్తూ ఏలేశ్వరం టౌన్ అంతా కలిపి సుమారు 2,600 మందికి లబ్ధి చేకూరితే సుమారుగా ఓన్లీ ఏలేశ్వరం పట్టణంలో 4 కోట్లు అమ్మఒడి అందుకున్నటువంటి తల్లులకు ఈ పాఠశాలను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ సిబ్బందికి ఇంతకుముందు మాట్లాడారు. గర్ల్స్ హై స్కూల్లో మండలంలో టాప్ అమ్మాయి వచ్చిందని చెప్పేసి మన కౌన్సిలర్గా చెప్ప చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఇది ఏ ఆశయాలతో అయితే ఈ స్కూల్ని స్వర్గీయ అలమండ పాండురంగ స్వామి గారు స్థాపించారో ఆ ఆశయాలకు దగ్గరగా అధ్యాపకులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అందరూ చెబుతున్నటువంటి విద్యను అందుకుని పిల్లలు మంచి స్ఫూర్తితో ఉన్నందుకు అధ్యాపక బృందాన్ని అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రెండు ముఖ్యమైనటువంటి అంశాలు విద్య, వైద్యం. విద్యకి ఆయన ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఒకసారి మీరందరూ కూడా మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. గతంలో ఈ స్కూల్స్ ఎలా ఉండి ఇప్పుడున్నటువంటి స్కూల్స్ ఎలా ఉన్నాయి, అంతకుముందు ఉపాధ్యాయులు ఏ రకంగా పాఠాలు చెప్పేవారు, ఇప్పుడు ఎలా చెప్తున్నారు, మధ్యాహ్న భోజన పథకం అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది, పిల్లల యొక్క బాగోగులు తల్లిదండ్రుల కన్నా సరే ఎక్కువగా ఉపాధ్యాయులు చూసేటటువంటి కార్యక్రమానికి దోహదపడుతుందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోనే ఈరోజు ఈ స్కూల్స్ ఉన్నాయి. ఈవేళ ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుతున్నాం, మళ్ళీ 4వ విడత అమ్మఒడి అందుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒకసారి మళ్ళీ స్కూల్స్ ఒకసారి చూసి వెళ్ళండి. 9 మళ్ళీ గదులు తరగదు, 20 లక్షలతో 9 గదులు ఇక్కడ రూమ్స్ మళ్ళీ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మరి చక్కనైనటువంటి రూమ్స్ అన్ని ఇక్కడ డిజిటల్ రూమ్స్ అన్ని వస్తున్నాయి. త్వరలో మనకి శాసనసభ్యులతో శంకుస్థాపన చేయించుకుంటాం, అతి త్వరలో ఈ నిర్మాణం చేయించుకుంటాం. మన పిల్లలందరికీ కూడా మంచి వసతులతో, మంచి దుస్తులతో, మంచి భోజనాలతో మంచి విద్య చెప్తున్నారు. కాబట్టి ఇది కాకుండా తల్లిదండ్రులకి ఆసరాగా ఉండే ఉద్దేశంతో అమ్మఒడి అనే పథకాన్ని ప్రతి ఒక్కరి యొక్క అకౌంట్లోనే కూడా మీకు బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది. మీరు శ్రద్ధ తీసుకోండి, వెంకటేశ్వరరావు చెప్పారు, కేవలం మనం పిల్లల్ని ఏదో వస్తువుల్లాగో ఏదో పని మనుషుల్లో చూడకుండా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనుకున్నప్పుడు స్కూల్కి పంపించి చదివించి మంచి విద్య నేర్పిస్తే మీరు ఇచ్చినటువంటి ఆ సమయంలో మీ సమావేశం ద్వారా మీరు మరింత మీ పిల్లల పట్ల శ్రద్ధ చూపించి రానున్న రోజుల్లో జగన్మోహన్ నాయకత్వానికి మీరు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారని చెప్పి ముందుగా మనకు అర్థమయ్యే భాషలో ఒకే ఒక మాట, రోజువారీ కూలీకి పోయే ఒక వ్యక్తి కూడా
తన కొడుకును కానీ కూతుర్ని కానీ చదివించుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తాడు. ఎందుకని ఆ పిల్లవాడు కానీ ఆ పిల్ల కానీ అభివృద్ధి చెందితే నా కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో చదువు మీద ఇంపార్టెన్స్ ఇస్తారు. కష్టపడి రోజుకి 500 తెచ్చినా కానీ చదువుకి కొంత ఖర్చు పెడతారు. దాన్నే హ్యూమన్ రిసోర్స్ అంటారు. మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడుకోవాలంటే మానవ వనరుల్ని అభివృద్ధి చేసుకోవడం. చాలా మంది ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి జగన్మోహన్ గారు సంక్షేమం చెప్తున్నారు కానీ అభివృద్ధి పట్ల లేదని చెప్పి. అభివృద్ధి అంటే రోడ్ వేస్తేనో డైన్ కడితేనో అభివృద్ధి కాదు, మానవ వనరుల్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఈ రాష్ట్రాన్ని దేశంలో అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని చెప్పేసి అని ఈ అమ్మఒడి కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. ఇటువంటి విద్యాదీవెన కానీ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఎక్కువగా పెట్టేదంతా